ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎలా గుర్తించాలి దానికి మన ప్రాణదాత ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా తగ్గిందా అనే విషయాలు మనం చర్చించుకుందాం ఈరోజు అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ప్రాథమిక దశలో గుర్తించడం చాలా కష్టం ప్రాథమిక దశలోనే కాదు తొంభై శాతం కిడ్నీ ఖరాబ్ అయినా కానీ కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించిన ఆ దశకు సంబంధించిన ఏవి ఏవి మనకు తెలియదు దానికి కారణం చాలా ఉన్నాయి కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి ప్రధాన కారణాల్లో బీపీ షుగర్ జెనెటిక్గా మన మన తల్లిదండ్రులకు కానీ మన తాతలకు కానీ ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉంది సో ఈ దీర్ఘకాలికంగా బీపీ షుగర్ ఉండడం వల్ల దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడడం వల్ల లేదు ఏదో ఒక దీర్ఘకాలిక రోగానికి తప్పక వాడాల్సి వాడాల్సిన ట్యాబ్లెట్ వాడాల్సిన వచ్చే సందర్భంలో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూర్ గుర్తించడానికి ప్రాథమిక టెస్టుల్లో ఈ సిరం క్రియాటిన్ అనేది ఒక చిన్న టెస్ట్ ఉండదు ఒక నూట యాభై రూపాయల్లో అయిపోతుంది అది మనం చూసినట్లయితే మన సిరం క్రియాటిన్ జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లేదు అంతకంటే ఎక్కువ దాటిన మన కిడ్నీ ఇబ్బందుల్లో ఉన్నట్టు సో మరి అలాంటి కిడ్నీ ఫెయిల్యూర్కు మన దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంది మన ప్రాణదాత ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ ఉందో చాలా మంచి మెడిసిన్ ఉంది కిడ్నీ ఫెయిల్యూర్కి సో అవి ఏంటో మనం చూపిద్దాం ఇది పునర్నవ మనం మాట్లాడుకునే పునర్నవ వేరు మన నల్లమల ఫారెస్ట్లో అడవిలో దొరికే పునర్నవ వేరు అడవి పునర్నవ ఇది ఒకటి ఇది కవత్ అంటారు ఇది మనకు ఊటి నుంచి తెప్పిస్తామన్నట్టు దీన్ని పొడి చేస్తే ఛాయపత్తలాగా అయిపోతుంది సో ఆ పొడిని మనం డికాషన్ చేసుకొని తాగాల్సి ఉంటుంది దీన్ని కవత్ అని పిలుస్తాము కిడ్నీ అని పిలుస్తాము సో ఇది పునర్నవ మండూరు ఇది పునర్నవ మండూరం ఇది గోక్షుర గోక్షుర ఇది గోక్షుర సో ఇది దాంతోపాటు వర్ణాది కషాయం వర్ణాది కషాయం ఇట్లా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది పునర్నవ కషాయం పునర్నవ కషాయం కిడ్నీ ఫెయిల్యూర్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి కాకుండా మేము సీకేడి భస్మ అనే ఒకటి తయారు చేసినాం ఇది ఓన్లీ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి కిడ్నీ ఎంత ఖరాబ్ అయినా పర్లేదు ఎప్పటి నుంచి డయాలసిస్ చేయించుకున్నా పర్లేదు ఈ సీకేడి భస్మ ఉదయం ఒక గ్రాము సాయంత్రం ఒక గ్రాము ఆవు మజ్జిగలో కానీ గోరువేసిన నీళ్ళు వాడడం వల్ల పూర్తిగా నయమవుతుంది సో దీంట్లో మనం ఏమై ఏమేం కలుపుతామంటే పునర్వ మండ పునర్నవ మండూరం అబ్రక భస్మ త్రివంగ భస్మ జిలోయ్ సత్తు ప్రవాహ పిష్టి శ్వేతపరపాటి వీటన్నిటిని కలిపి సీకేడి భస్మాన్ మనం తయారు చేయడం జరిగింది వీటన్నిటిని శుద్ధి చేయాలి ఫస్ట్ శుద్ధి చేసిన తర్వాతనే వాడడం జరుగుతుంది లేదంటే కిడ్నీలు ఇంకా ప్రమాదంలో వాడే అవసరం ఉంటుంది తెలిసి తెలియక వాడద్దు అన్నట్టు ఇది కంపల్సరీ వైద్యుల వైద్యుడు చెప్పిన ప్రకారమే వాడాల్సి ఉంటుంది ఇది కిడ్నీ ఫెయిర్కి అద్భుతంగా పడింది దాంతోపాటు గో సంజీవిని ఈ గో సంజీవిలో కొన్ని రకాల మూలికలు తులసి ఇది పునర్నవ మామిడి ఇలాంటివన్నీ వేసి ఆవిరి తీసిన ప్రక్రియ ద్వారా తీస్తే ఇలాంటిది ఓన్లీ ఇది సీకేడి గోసంజీవిని అంటాం మేము సీకేడి గోసం అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది సో ఈ గోసంజీవిని వల్ల ఈ కాంబినేషన్ వల్ల ఇవ్వడం వల్ల పూర్తిగా కిడ్నీ డయాలసిస్ నుంచి వారానికి మూడు సార్లు అయ్యేది రెండు సార్లు ఆ రెండు సార్లు అయ్యేది ఒకసారి ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో డయాలసిస్ లేకుండా క్రియాటిన్ ఎయిట్ నైన్ నుంచి మనం చిన్న 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 తగ్గించుకుంటూ సంవత్సరంలో మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్కి తెచ్చే అవకాశం అద్భుతమైన మూలికలు మన ప్రాణదాత ఆయుర్వేదిక్లో ఉన్నాయి మీరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు సిరంక్రియాటిని పేషెంట్లో ఎవ్వరున్నా సంప్రదించవచ్చు ఈ పునర్నం ఉంది కదండి ఇది మీకు అడవిలో దొరికింది మీకు అందరికి దొరకకపోవచ్చు మామూలు అయినా తెచ్చుకొని మీరు దీని ఆకులను సమస్తం దీని మొత్తం కచ్చబిచ్చ నలగొట్టి వాటర్లో వేసి వన్ బై అంటే మన కషాయం ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఫిఫ్టీ ఎంఎల్ వచ్చిన వరకు మరిగించి ఉదయం ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు దానివల్ల మీకు సహజంగా అసలు ఎటువంటి మందులు వాడకుండా కూడా మనము కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి మనం ఉపశమనం పొందొచ్చు క్రియాటిని తగ్గించుకునే అవకాశం చాలా ఉంది దీనికి పచ్చాలు కంపల్సరీ ఎటువంటి ఎటువంటిదైనా ఎటువంటి సందర్భాలైన ప్రోటీన్ ఫుడ్ అంటే పప్పు ధాన్యాలు చికెన్ మటన్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అసలు ప్రోటీన్ ఫుడ్ పోవద్దు ఆ వాటర్ కూడా డాక్టర్ సలహా మేరకు ఎంత తాగాలో చెప్తాడో ఆ దాని ప్రకారమే తాగాలి ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీస్ డామేజ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం వాటర్ తాగితే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసే ఫిల్టర్ చేసే బాధ్యత కిడ్నీలమే ఉంది కాబట్టి ఎన్ని తాగాలి ఏందనేది కిడ్నీని పరీక్షించుకుంటూ ప్రతీ నెలా రక్త పరీక్ష చేయించుకుంటూ అలా అలాగనే తీసుకోవాల్సి వస్తుంటుంది అలాగే ఇంట్లో చేసుకోవడానికి ఇంకో హోమ్ రెమెడీ మనం గలిజారు అందరికీ తెలుసు తెల్ల గలిజారు ఎర్ర గలిజారు ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు ఏది దొరుకుతుంది అది తీసుకొని కషాయం చేసుకోవచ్చు కషాయం చేసుకోవచ్చు లేదు దాని సమూలం తీసుకొని ఏరు ఆకులు కాండాల వరకు మనం కూరలా ఉప్పు కారం వేసుకొని దాని కూరలా కూడా చేసుకొని తినొచ్చు పప్పు కూడా వేసుకోవచ్చు కానీ పప్పు వేసుకుంటే ఇది మనకి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది మళ్ళీ కిడ్నీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది సో డైరెక్ట్ కూరలాగా చేసుకొని కూడా మనం తినవచ్చు సో దీనివల్ల ఇట్లా మనం శిరంక్రియని చిన్న చిన్నగా తగ్గించచ్చు అంతే కాకుండా ఈ కొత్తిమీర ఈ కొత్తిమీర ఇట్లా కిడ్నీలను ఫిల్టర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కొత్తిమీర కానీ కొత్తిమీర డైరెక్ట్ జ్యూస్ వేసుకొని దాంట్లోకి వస్తా నిమ్మకాయ తేనె కలుపుకొని కానీ అట్లా జ్యూస్ తాగొచ్చు సో ఇలాంటి హోమ్ రెమెడీల వల్ల కూడా మన డయాలసిస్ నుంచి మెల్లమెల్లగా బయటపడవచ్చు సో మీరు కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేసి మన సలహా ఆడవచ్చు మీరు విలువ మా విలువైన సలహాలు మీకు ఎప్పుడూ అందిస్తాం ధన్యవాదాలు ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెరపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి